నేను ఎంత ఆశయాలతో ఉంటానో ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రాక్టికల్ రాజకీయం చేయగలను నేను. కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఓట్లు కొనడానికి డబ్బులు లేవు నా దగ్గర. ఈసారి మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం ఒకసారి ఆలోచించండి. 500కి 1000రూపాయలకి 2000కి మనం ఓట్లు కొనేస్తే తీసుకుంటే మనకి నైతిక బలం పోదు. మీరు గుర్తుపెట్టుకోండి, పాలిటిక్స్లో దశాబ్దంన్నర అయింది నేను వచ్చి, నాలాంటి వాడు ఒక 151 మంది సభ్యులున్నా, 100 కోట్ల పైచిలుకు ఉన్న ఒక వ్యక్తితోటి, 3 తరాలుగా రాజకీయం చేస్తున్న ఒక కుటుంబంతో, వేలాది మంది ప్రైవేట్ సైన్యం ఉన్న ఒక వ్యక్తితోటి, అనుభవజ్ఞులు కూడా కటకటాల్లో పెట్టగలిగే అంత బలం ఉన్నవాడితోటి పవన్ కళ్యాణ్ ఒక్కడు పెట్టుకోగలుగుతున్నాడంటే ఇది ధైర్యం సాహసం కాదు, నా నైతిక బలం, నా దేశం మీద నాకున్న గౌరవం, నా సమాజం మీద నాకున్న భక్తి. దీనికోసం నేను సర్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అంటే నైతికంగా మీరు బలంగా ఉన్నప్పుడు వీళ్ళంతా కూర్చోబెట్టి నువ్వు డబ్బులు తీసుకున్నావని, నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు ప్యాకేజీలు తీసుకున్నావు అని మాట్లాడుతూ ఉంటే ఆ సన్నాసులకి నేనేం చెప్పను, నాకు డబ్బు అవసరం లేదురా. అలా డబ్బుంటే, అంత డబ్బు మీదే వ్యామోహం ఉండుంటే, మాదాపూర్లో నాకు 1 కోటి రూపాయలు సంపాదన ఉన్నప్పుడు 5 లక్షల 10 లక్షల ఎకరం, అలాంటి నేను 10 ఎకరాలు కన్నా కొనిపెట్టుకుని ఉంటే, కోట్లలో నాకు రెమ్యునరేషన్ ఉన్నప్పుడు 5 లక్షల 10 లక్షలు 10 ఎకరాలు పెట్టుకుంటే ఈ రోజునది అదే ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఆస్తుండేది. నాకు నేల మీద, డబ్బు మీద మమకారం లేదు నాకు. మీరు బాగుండాలని చెప్పి ఆపేక్ష ఉంది, మీరు బాగుండాలని చెప్పి నాకు ఆశయం ఉంది, కానీ నాకు నిజంగా నేల సమగ్రత పోకూడదు. నేను వీటి మీద దృష్టి పెట్టాను తప్ప డబ్బు మీద దృష్టి పెట్టలేదు. నేను